Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Rajakeya Chanakyuda, Mari Vyuham Ila Bediskottindenti? TDP Chief Chandrababu Naidu Chesina Prayogam Phalinchaledu. Sudirga Kalampatu, Pratyardhulaga Unnavarini Partylo Cherchukunnaru. Pratyardhule Partylo Cheri Petanam Cheyadamto, Partine Nammukoni, Pani Chesina Netalu Jeerninchukolekapoyaru. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవు అనేది నానుడి. దీనిని నిజం చేస్తూ కొందరు నేతలు పార్టీని వీడారు. పార్టీ అధినేత తీరు నచ్చక కొందరు రాజకీయ భవిష్యత్తు కోసం మరికొందరు నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పారు. దీంతో చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు పలు ప్రయోగాలు చేశారు. వైసీపీని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలు టీడీపీకి పెద్దగా కలిసిరాలేదు. సుదీర్ఘకాలం పాటు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయ అవసరాల రీత్యా తప్పదని కూడా పార్టీ నాయకులకు చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ ఈ ప్రయోగం పెద్దగా టీడీపీకి కలిసిరాలేదు. ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. వైసీపీ నుండి టీడీపీలో చేర్చుకున్న వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు చంద్రబాబు. కర్నూలు జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఎన్నికల ముందు టీడీపీలో చేర్చుకున్నారు. సూర్యప్రకాష్ రెడ్డిని టీడీపీలో చేర్చుకునే ముందు మాజీ డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తితో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరిపారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే సమయంలో కేఈ కృష్ణమూర్తి కుటుంబాన్ని ఒప్పించాడు. అయితే గత ఎన్నికల్లో కేఈ తనయుడు శ్యాంబాబు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోట్ల సుజాతమ్మలు కూడా టీడీపీ టికెట్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో అప్పుడు ఎంపీగా ఉన్న బుట్ట రేణుక వైసీపీలో చేరారు. కర్నూలు అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో ఎస్వి మోహన్ రెడ్డి కూడా వైసీపీ గూటికి చేరారు. ఇదే జిల్లాలో గౌరవ వెంకటరెడ్డి కుటుంబం టీడీపీలో చేరింది. గౌరవ వెంకటరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జైలులో ఉన్న గౌరవ వెంకటరెడ్డిని కలవడంపై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. గౌరవ చరితకు గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇచ్చింది. గౌరవ చరిత కూడా ఓటమి పాలైంది. ప్రస్తుతం గౌరవ కుటుంబం టీడీపీలోనే ఉంది. ఇదే జిల్లాలోని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుటుంబం వైసీపీ నుండి టీడీపీలో చేరింది. అయితే అప్పట్లో భూమా నాగిరెడ్డి కుటుంబం టీడీపీలో చేరడాన్ని మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ చంద్రబాబు నాయుడు వారికి సర్ది చెప్పారు. భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరిన కొంతకాలానికే మరణించారు. దీంతో భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియకు మంత్రివర్గంలో చోటు కల్పించారు చంద్రబాబు. నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చింది. ఈ సమయంలో మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలు టీడీపీకి గుడ్ బై చెప్పారు, వైసీపీలో చేరారు. గంగుల ప్రభాకర్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. గంగుల ప్రభాకర్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ప్రభాకర్ రెడ్డి తనయుడు ప్రస్తుతం ఆలగడ్డ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఫ్యాక్షన్ గొడవలున్నాయి. ఆదినారాయణరెడ్డి కుటుంబం తొలుత కాంగ్రెస్లో ఉండేది, ఆ తర్వాత వైసీపీలో చేరింది. రామసుబ్బారెడ్డి కుటుంబం తొలి నుండి టీడీపీలో ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ఆదినారాయణరెడ్డి వైసీపీ నుండి టీడీపీలో చేరారు. ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కూడా ఇచ్చారు చంద్రబాబు. ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకోవడంపై అప్పట్లో రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంపీ సీఎం రమేష్ ఆదినారాయణరెడ్డిని వైసీపీ నుండి టీడీపీలో చేర్పించడంలో కీలక పాత్ర పోషించారని రామసుబ్బారెడ్డి వర్గీయులు అప్పట్లో సీఎం రమేష్పై దాడికి యత్నించారు. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుండి ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు నుండి రామసుబ్బారెడ్డి పోటీ చేశారు. కానీ ఈ రెండు స్థానాల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఎన్నికలయ్యాక ఆదినారాయణరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. దీంతో జమ్మలమడుగులో టీడీపీకి నాయకుడు లేకుండా పోయారు. ఇద్దరు బలమైన నాయకులు పార్టీకి దూరమయ్యారు. విజయనగరం జిల్లాలోని రాజకుటుంబాల మధ్య తరతరాలుగా అంతరం ఉంది. బొబ్బిలి రాజులకు, విజయనగరం రాజులకు మధ్య పొసగదు. వైసీపీలో ఉన్న సుజయ్ కృష్ణ రంగారావు టీడీపీలో చేరారు. ఆ సమయంలో అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. సుజయ్ కృష్ణ రంగారావుకు కేబినెట్లో చోటు కల్పించారు చంద్రబాబు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సుజయ్ కృష్ణ రంగారావుతో పాటు అశోక్ గజపతిరాజు కూతురు, అశోక్ గజపతిరాజు కూడా ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన తరువాత సుజయ్ కృష్ణ రంగారావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశాఖలోనే ఆయన ఎక్కువగా ఉంటున్నారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ కుటుంబాల మధ్య సుదీర్ఘకాలంగా గొడవలు ఉన్నాయి. గొట్టిపాటి రవికుమార్ను టీడీపీలో చేర్చుకోవడంపై కరణం బలరాం తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమయంలో బలరాంకు ఎమ్మెల్సీ కూడా చంద్రబాబు ఇచ్చారు. పార్టీ కార్యక్రమంలో గొట్టిపాటి వర్గీయులపై కరణం బలరాం గొడవకు దిగారు. గత ఎన్నికల సమయంలో చీరాల నుండి కరణం బలరాం పోటీ చేసి విజయం సాధించారు. చీరాల నుండి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. దీంతో చీరాల నుండి కరణం బలరాం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇదే స్థానంలో ఆమంచి కృష్ణమోహన్పై పోతుల సునీతకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. సునీతపై పోటీ చేసి విజయం సాధించి ఆమంచి కృష్ణమోహన్ను పార్టీలో తీసుకోవడంపై సునీత అసంతృప్తితో ఉన్నారు.
అయితే ఎన్నికల తర్వాత పోతుల సునీతకు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఇచ్చాడు. పోతుల సునీత కూడా వైసీపీలో చేరారు. ఇటీవలనే కరణం బలరాం జగన్కు జయకొట్టారు. కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కృష్ణా జిల్లాలో వంగవేటి రాధ వైసీపీ నుండి టీడీపీలో చేరారు. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడారు. ఎన్నికలకు 1.5 ముందే దేవినేని అవినాష్ టీడీపీలో చేరారు. ఎన్నికలయ్యాక వంగవేటి రాధ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ ఆయన ఆ పార్టీలో చేరలేదు. గత ఎన్నికల్లో గుడివాడ నుండి పోటీ చేసిన దేవినేని అవినాష్ టీడీపీని వీడి వైసీపీలో చేరాడు.